నమస్కారం సార్. శ్రీ మాత్రే నమః. సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి స్టోన్ రకరకాల కలర్స్ ఉన్నాయి. డైమండ్స్, ఎల్లో, రెడ్ వాటి విలువ, ఎల్లో సఫైర్ రకరకాలుగా ఉన్నాయి. ఫింగర్స్ కి రింగ్ పెట్టుకోండి మంచి జరుగుతుంది, ఈ రింగ్ ఈ స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని రకరకాలుగా చెప్తుంటారు. కానీ కొందరు లేడీస్ మాత్రం మెడలో హారాలు వేసుకుంటారు, వాటికి రకరకాల స్టోన్స్ ఉంటాయి. వీళ్ళకి పెట్టుకుని మెడల్ వేసుకోవచ్చా, లేకుంటే వేసుకుంటే మన ఎఫెక్ట్ పడుతుందా? ఇక్కడ రెండు రకాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫింగర్స్ పెట్టుకునే స్టోన్స్ విషయంలో, రత్నాలు మామూలు రాళ్ళు కాదు, భారతం చేసుకుంటారు, రత్నాల విషయంలో పర్టికులర్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది అంటే, మీ జన్మజాతకంలో మీరు ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే, రెండు రకాలు ఉంటుంది. అసలు స్టోన్ పడన జాతకాలు ఉంటాయి. అసలు స్టోన్ మీరు ఏ స్టోన్ పెట్టుకున్నా మీకు పనికిరాదు అది. అలాంటప్పుడు స్టోన్ పెట్టుకోకూడదు, వేస్ట్ మీకు. ఇంకా ఎందుకంటే ప్రతి ప్లానెట్ ఏదో ఒక నెగిటివ్ రిలేటెడ్ కాంబినేషన్లో ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు మీరు ఎన్ని రత్నాలు పెట్టుకున్నా మీకు పనికిరాదు. పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళు స్టోన్స్ పెట్టుకోవడం వేస్ట్. రెండవది, అలాంటి వాళ్ళు మరేం చేయాలంటే రుద్రాక్ష ధరించవచ్చు హ్యాపీగా. అదే దానికి ఎటువంటి నెగిటివ్ ఇది ఉండదు, దానికి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రత్నధారణ ధరించేటప్పుడు మీరు ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు? డబ్బుల కోసం పెట్టుకుంటున్నట్లయితే మీకు సెకండ్ లార్డ్ కంటే కూడా సెకండ్ హౌస్ అంటే ధనాన్ని ఇచ్చే ప్లానెట్ వేరుగా ఉంటుంది మీకు. అది రెండవ అధిపతి ఉన్న స్థితిని బట్టి, మిగతా ప్లానెట్స్ ఉన్న కాంబినేషన్స్ని బట్టి చెప్పాలి ఎవరు డబ్బులు ఇస్తున్నారో మీకు. ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తి డబ్బులే ఇస్తున్నాడు, ఇంకేదైనా ఇబ్బంది కూడా తీసుకొస్తున్నాడా, వాటిని చూసి పెట్టుకోవాలి. అప్పుడు మీకు ధన అభివృద్ధి అనేది పెరుగుతుంది. అంటే ఎలా పెరుగుతుంది మీకు సందేహం కలగవచ్చు, నేను రత్నం పెట్టుకుని నాకు ధన అభివృద్ధి ఎలా పెరగవచ్చు అని డౌట్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరున్నారు, మీలో శక్తి తగ్గింది, జ్ఞాపక శక్తి తగ్గింది, మర్చిపోతున్నారా లేదా విషయాలు? మర్చిపోతాం కదా. అలా కాకుండా మీకు ఎనర్జీ పెరిగింది సడన్గా, ఎనర్జెటిక్గా ఉంటున్నారా లేదా? అంటే ఫిజికల్గా ఈ ఇవి మీకు తెలుస్తున్నాయి, రైట్? కనబడకుండానే మనకి లోపల బ్లడ్ లోపల కొన్ని ప్లేట్లెట్స్ అని కంటికి కనబడవు తొందరగా అవి. అవును. వాటిలో మార్పులు వచ్చినప్పుడు కూడా బాడీలో మార్పులు వస్తున్నాయి. అవును కదా. ఇప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా డిజైన్ చేయబడుతుందంటే, మీరు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, బాగా అబ్జర్వ్ చేయండి. ఒక వ్యక్తి ధనం గురించే ఆలోచిస్తాడు, ఒక వ్యక్తి కీర్తి గురించే ఆలోచిస్తాడు, ఒక వ్యక్తి కబ్జాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఒక వ్యక్తి రాజకీయం గురించి ఆలోచిస్తుంటాడు, ఒక వ్యక్తి సెక్స్ గురించే విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాడు, ఒక వ్యక్తి జ్ఞానం కోసం ఆలోచిస్తూ ఉంటాడు, మరొక వ్యక్తి ఇంకో దాని కోసం ఆలోచిస్తున్నాడు, కెరీర్ కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు అలా జరుగుతుందంటే, ఏం అందరూ ఒకే దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఒక వ్యక్తికి ధనం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఎంతసేపు పేరు సంపాదించడం దాని మీద ఆలోచిస్తున్నాడు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు రకరకాలుగా ఎందుకు ఆలోచిస్తున్నారు? బికాస్ వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఆ ప్లానెట్ డామినేటింగ్గా ఉంది వాళ్ళ జాతకాల్లో. ఆ ప్లానెట్ ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో ఆలోచనలు వాళ్ళకి చాలా బాగుంటాయి. ఏ ప్లానెట్ అయితే వాళ్ళకి వీక్గా ఉందో ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఈ వేళ్ళు ఏవైతే ఉన్నాయో, మగవాళ్ళకైతే కుడి చేయి, ఆడవాళ్ళకైతే ఎడం చేయి వేళ్ళకి పెట్టుకుంటారు రత్నాలు. గురువుకి సంబంధించిన వేలు అంటే జ్ఞానానికి సంబంధించిన వేలు, రవికి సంబంధించి శనికి సంబంధించిన వేలు, రవికి సంబంధించిన వేలు, బుధుడికి సంబంధించిన వేలు, ఇలా ఉంటాయి. వీటి ద్వారా మీరు పెట్టినటువంటి రత్నం ఏదైతే ఉందో కనెక్ట్ అవుతుంది మన మీ ఆలోచనలకి. ఓకే. ఇప్పుడు కనకపుష్యరాగం పెట్టుకున్నాము, మీకు ధనాధిపతి గురువు అయ్యాడు. కనకపుష్యరాగం పెట్టుకోగానే మీరు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని తిని పడుకుంటుంటే డబ్బులేమి మీ ఇంటికి రావు. అంతే కదా సార్, ఎవడు తీసుకొచ్చి ఇవ్వడు మీకు? ఇవ్వడు, ఇవ్వడు. ఆఖరికి దేవుడి పక్కన ఉన్నా ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? నువ్వు పనిచేయ అంటాడు. ఎందుకంటే పనిచేయడానికి శక్తిని అన్నింటినీ భగవంతుడు ఇచ్చాడు. కాకపోతే ఏమవుద్దంటే, మీ థింకింగ్ లెవెల్స్లో మార్పును తెస్తుంది అది. మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు, సరే నేను నా బిజినెస్ మీద చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు చేయలేకపోతున్నా, ఎక్కడ రాంగ్ అనే ఒక థింకింగ్ని మారుస్తుంది ఎప్పుడు రత్నం. థింకింగ్ ఎప్పుడైతే మారిందో మీకు లైన్ క్లియర్ అవుతుంది. కానీ ఇలా అమ్ముతూ నన్ను ఇలా కాకుండా ఇలా చేసి అమ్మితే నాకు బాగా డబ్బులు వస్తాయేమో, అంతే కదా అనే థింకింగ్ని మార్చేస్తుంది రత్నం. ఆకాశం నుంచి ఏమి డబ్బులు కురిపించదు, మీరు ఏ పని చేయకపోయినా డబ్బులు ఇవ్వదు,
ఇలా బస్తాలు బస్తాలు రోడ్ల మీద ఏం దొరికేలా చేయదు రత్నం, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి మనం, అంతే కదా సార్. అది ఏమీ చేయదు, మీ థింకింగ్ని మారుస్తుంది రత్నం. ఇది మీరు అర్థం చేసుకోవాలి బాగా. ఎలా మారుస్తుందండి థింకింగ్ని? ఇజ్ ఇట్స్ ట్రూ? మీకు సందేహం కలుగుతుంది, అలా ఎలా మారుస్తుంది? నేను నమ్మను అనొచ్చు మీరు. మీరు మొన్న కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఒకటి ఇట్లా మీటర్ పెట్టుకున్నారు, గుర్తుంది? ఇక్కడ ఎలా ఇక్కడ పెడితే మరి పల్స్ రేట్ ఎలా తెలుస్తుందండి వేలిని పట్టుకుంటే? ఇది ఇక్కడ ఇక్కడ పట్టుకుంటే పల్స్ రేట్ ఎట్లా తెలుస్తుంది? అంటే వేలుకు సంబంధం ఉందనేగా, బాడీకి వేలికి సంబంధం ఉందనేగా. మరి బాడీకి వేలికి సంబంధం ఉన్నప్పుడు, సైంటిఫిక్గా సంబంధం ఉన్నప్పుడు మీ వేలికి మీ రత్నానికి ఎందుకు సంబంధం ఉండకూడదు? 100% అవునా కదా, సింపుల్ అది చూసుకున్నంతే కదా, సింపుల్ లాజిక్ కదా. మరి రత్నానికి ఎందుకంటే సంబంధం ఉండాలి, దానికి ప్రాణం ఉండదు కదా. అంటే మీరు మాట్లాడే ఫోన్కి కూడా ప్రాణం లేదు, కానీ ఎక్కడో ఉన్న వ్యక్తి మాటలు మీకు వినిపించేలా చేస్తున్నాయా లేవా? ఫోన్కి ఏమైనా ప్రాణం ఉందా? అందులో ఉన్నది ఏంటి? ఖనిజమే కదా. అదే ఆ ఖనిజం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచే కదా. ఈ రత్నం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచే కదా. అంటే ఖనిజాలు రత్నాలు వీటిల్లో ఒక ఎనర్జీస్ ఉన్నాయనే కదా అర్థం. ఖనిజమే కదండి మీకు ఫోన్లో ఉన్నది ఏంటి అంతా? ఐరనో లేకపోతే మన కాపర్తోనో ఇత్తడితోనో గోల్డ్తోనో రకరకాల లోహాలతోనే లోపల తయారవుతాయి. అంతే, లోపల ఉండే రకరకాల లోహాలే. ఆ లోహాల నుంచే డీకోడింగ్ ద్వారా మీకు టవర్కి వెళ్తుంది, టవర్ నుంచి శాటిలైట్కి వెళ్తుంది, మళ్ళీ శాటిలైట్ నుంచి ఆ వ్యక్తి ఉన్న టవర్కి వెళ్తుంది, ఆ ఫోన్కి వెళ్తుంది. అంతే, ఎలా వెళ్తున్నాయండి ఇవి? ప్రాణం ఉన్నవి పనిచేస్తున్నాయి, ప్రాణం లేనటువంటి ఖనిజాలు లోహాలు రత్నాలు కూడా వాటి యొక్క ఎనర్జీని అవి ప్రవేశపెడుతుంటాయి. ఆ ఎనర్జీ నాకు నాడి ఇక్కడే కొట్టుకుంటుంది, లేకపోతే ఇక్కడ కొట్టుకుంటుంది. గుండె ఇక్కడ ఎందుకు చూపిస్తుంది రాంగ్ అంటే అట్లా? ఇక్కడ కూడా చూపిస్తుంది. పట్టుకొని ఏ రోగం ఉందో చెప్పేవాడు ఒకప్పుడు డాక్టర్స్, ఇలా పట్టుకొని నాడిని పట్టుకొని. ఏంటంటే శబ్దంలో రోగం తెలుస్తుందా అంటే ఆ శాస్త్రం తెలిసిన వ్యక్తి తెలుస్తుంది శబ్దంలో రోగం తెలుస్తుంది. నీకు బ్లడ్ తక్కువ ఉంది, నిమోనియా వచ్చిందా, లేకపోతే ఏం వచ్చింది పట్టుకుంటే చెప్పేసేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు. ఇంకా పల్స్ పట్టుకొని మీకు స్కానింగ్స్ ఏమీ లేకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు? దాని గురించి అతను జీవితాంతం అధ్యయనం చేశాడు. అలాగే రత్నశాస్త్రం నేను చెప్తున్నటువంటిదో ఎవరో టీవీల్లోనో అందులో ఏందో చెప్పినటువంటిది కాదు. మనకి గరుడ పురాణంలో ఉంది రత్నశాస్త్రం గురించి చెప్పింది. గరుడ పురాణంలో చెప్పింది రత్నాలు ఎలాగుంటాయి ఏమిటి ఎవ్రీథింగ్ చెప్పింది గరుడ పురాణం. అయితే ఇక్కడ పిచ్చి పట్టి కొండం కాదు. కొంతమంది ఎలా అంటే లక్ష, లక్షన్నర, 2 లక్షలు 3 లక్షలు రత్నం పెట్టేసుకుంటారు. పెట్టేసుకుని ఏ పని చేయకుండా కూర్చుంటా నాకు డబ్బులు రావాలంటాడు. అది కంప్లీట్ రాంగ్. నేను చెప్పేది భారతం చేసుకోండి, నేను ఏ పని చేయను, తిని పడుకుంటాను, నాకు డబ్బులు రావాలి, రత్నం పెట్టేసుకుంటానంటే మీకు రత్నం కాదు కదా, ఏమీ పని చేయదు. నేను పని చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ నాకు ఇంకా ఒక సపోర్ట్ కావాలి, నాకు సంథింగ్ ఇంకా సపోర్ట్ కావాలి అని అనుకున్నప్పుడు మీ థింకింగ్ లెవెల్స్ మార్చడానికి పనికి వస్తుంది. ఒక విద్యార్థికి చదువుకుంటున్నాడు కానీ ఒకసారి మర్చిపోతుంటాడు, పంచమం వీక్ అవుతుంది వాడికి, అంటే పంచమం బలంగా లేదు. అలాంటప్పుడు ఒక హైగ్రీవ మంత్రం చదువుకోవడము, నేను ఎందుకు మర్చిపోతున్నాను, నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానా ఏమిటని ప్రాక్టికల్గా ఆలోచించడము, దాన్ని కొన్ని ఎక్సర్సైజ్ చేస్తుండడము. అప్పుడు ఇంకా నేను ఎందుకు అవ్వలేకపోతున్నప్పుడు ఒక దానం ఇవ్వడం ద్వారానో ఒక మంత్రం ద్వారానో ఆ పంచమాన్ని యాక్టివేట్ చేసే బలం నిజంగా ఆ రత్నంలో ఉన్నట్లయితే దాన్ని ధరించడం ద్వారానో ఏదైనా ఉంటుంది. కానీ నేను ఏమీ చదువు చదవను, నేను ఉట్టినే రత్నం పెట్టుకుని ఎగ్జామ్ రాస్తానంటే నేను దానికి ఒప్పుకోను. ఎందుకంటే అది ప్రాక్టికల్, అది ట్రూ. మనం నిజంలో మాట్లాడుకోవాలి, ఇప్పుడు కూడా నిజంలో బ్రతకాలి. నిజంలో బ్రతకడమే ఉత్తమమైనటువంటి జీవితం. సో ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో ఈ రత్నాలు జాతకం బట్టి పెట్టుకోవాలి, స్త్రీలు ధరించేటువంటి ఆభరణాలు ఉంటాయంటే మెడలో వేసుకునేవి కానివ్వండి, చేతులకు పెట్టుకునేవి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఏ రత్నమైనా ధరించవచ్చు. అయితే మెడలో పెట్టుకునే రత్నాన్ని మరొకటి ఉంది ఇక్కడ లాజిక్ చెప్పండి. మీ డిజైర్ ఏదైతే ఉందో ఆ డిజైర్ బట్టి మెడలో పెట్టుకునే రత్నం ఉండాలి. ఓకే, మీరు మంచి పేరు రావాలి, రూబీ ధరించాలి. మీ డిజైర్ లోపల పేరు రావాలనుంది, రూబీ ధరిస్తే మీకు పేరు వస్తుంది. ఓకే, ఈ వేళకు పెట్టుకునే దానికి జాతకానికి సంబంధం లేకుండా చెప్తున్నాయి మీకు. మనశ్శాంతి కావాలి, ముత్యాలు పెట్టుకోవాలి. వివాహం అవ్వాలి, వివాహానికి సంబంధించింది డైమండ్స్ పెట్టుకోవాలి. అలా కాదండి, నాకు కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలనుకుంటున్నాను, నేను సమాజంలో మంచి కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలనుకుంటున్నాను, పచ్చ పెట్టుకోవాలి, పచ్చరత్నం ఉన్నటువంటిది ఒక చిన్న నెక్లెస్ పెట్టుకోవాలి. ఓకే, అలా కాదండి, నాకు గురుబలం కావాలనుకుంటున్నాను, కనకపుష్ప రాగం పెట్టుకోవాలి మెడలో. బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద డిజైర్స్, ఇన్నర్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్,
కనెక్ట్ అవుతుంది వాటితో, మంచి జ్ఞానంతో మీరు కనెక్ట్ అయి ఉంటారు. నాకు ఏ రోగాలు రాకుండా ఉండాలనుకుంటున్నాను, నాలో బద్ధకం పోవాలనుకుంటున్నాను, సంథింగ్ ఏదైనా ఒక మంచి, అంటే ముఖ్యంగా ఏంటంటే నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, అన్ని ఆటంకాలు కలుగుతున్నాయి, అప్పుడు నీలం పెట్టుకోవాలి, లేదా క్యాట్స్ ఐ పెట్టుకోవచ్చు. అలా కాదు, నాకు సంథింగ్ ఒక మాయలాగా ఉంటుందని, నాకు ఈ మాయ నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు గోమేధికం పెట్టుకోవాలి రత్నంగా. ఇట్లా రకరకాల డిజైర్స్కి ఇక్కడ పెట్టుకునేది వేరు, కామన్గా వేరే కూడా ధరించవచ్చు, బట్ స్పెసిఫిక్గా మీరు డిజైర్ నెరవేరడానికి డిజైర్ ప్లేసెస్ థర్డ్ హౌస్ ఇక్కడ ఇది పెట్టుకోవాలి. ఓకే, రత్నంగా ధరించవచ్చు, స్త్రీలు ధరించవచ్చు, పురుషుడు కూడా ధరించవచ్చు. ఎందుకంటే రత్నాల మీద రకరకాల రూమర్స్ ఉన్నాయి, అవునండి, వాస్తవాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అది ఫస్ట్ మీకు ధరించే యోగ్యత మీకు ఉందా లేదా తెలుసుకోవాలి. ధరించే యోగ్యత లేకపోతే రత్నం జోలికి వెళ్ళవద్దు. అది కూడా ఉంటుంది, అయ్యో మీకు ఏ రత్నం పెడితే ఆ రత్నం ధరించకూడదు, అసలు ధరించే యోగ్యత కూడా ఉండదు. యోగ్యత అంటే ఐమీన్ డబ్బులు ఉండడం లేకపోవడం కాదు, మీకు అసలు రత్నం పనిచేయదు. ఒక్కోసారి ఊరక అలంకార ప్రాయం పెట్టుకోవడం తప్పితే ఏమీ ఉండదు. మీరు గమనించండి, కొంతమందిని అడగండి, నేను చాలామంది ఎగ్జామినేషన్ చేసేది, మీరు ధరించారేమైనా ఉపయోగం ఉందా అని అడుగుతాను ఫస్ట్. నేను ఏమో సరే మార్పు లేదంటారు కొంతమంది, కొంతమంది బాగుంది అంటారు. ఎందుకంటారంటే వాళ్ళకి ఆ రత్నం పడుతుందని జాతక చక్రంలో ఉంటుంది, పర్టికులర్గా వాళ్ళకి ఆ రత్నం సపోర్ట్ చేస్తుంది. ఎంతో కొంత నిర్ణయాలే కదండి జీవితం అంటే, ఆ నిర్ణయాలు సరిగ్గా సరైన నిర్ణయాలు తీసుకునేలాగా చేసేటట్టుంటేనే ధరించాలి, అదర్వైజ్ పనికి పనికిరాదు అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.